హలో, హాయ్ అండి, నమస్తే. అందరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు, హెల్తీ లైఫ్ స్టైల్ అండి. సో నేనైతే బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ హాట్ సమ్మర్కి మన ఒంట్లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోతున్నాయా, బీపీ డౌన్ అయిపోతుందా, నీరసం వచ్చేస్తుందా, సో ఏంటి మనకి ఎనర్జీ బాగా ఉండాలి, డే మొత్తం యాక్టివ్గా ఉండాలని ఆలోచిస్తూ ఉన్నారా, స్కిన్ ప్రాబ్లమ్స్తో అండ్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారా, అండ్ మెయిన్గా జనాలందరినీ వేధించే సమస్య వెయిట్ గెయిన్ అవ్వడం ఆర్ వెయిట్ లాస్ అవ్వడం అండి. ఈ రెండు కూడా అంత ఈజీ అయితే కాదు. లావుగా ఉన్న వాళ్ళు తగ్గడం ఈజీ కాదు, సన్నగా ఉన్న వాళ్ళు లావు అవ్వడం ఈజీ కాదు. సో లావుగా ఉన్న వాళ్ళు తగ్గడం అనేది ఎంత కష్టమో, ఈ సన్నగా ఉన్న వాళ్ళు లావు అవ్వడం అనేది కూడా, అది కూడా హెల్దీగా లావు అవ్వడం అనేది చాలా కష్టమండి. సో అలాంటి యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకే ఒక గ్లాస్ జ్యూస్ అనేది మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది. అది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదని డ్రై ఫ్రూట్ జ్యూస్ అన్నమాట. ఇది ఎండాకాలం అనే కాదు, ప్రతిరోజు మార్నింగ్ కనుక తాగామంటే కనుక మనలో ఆ డే అంతా కూడా మంచి యాక్టివ్తో ఉంటాము, మంచి పాజిటివ్ వైబ్స్తో ఉంటాము, అండ్ ఆ రోజు వర్క్స్ అన్నీ కూడా సక్సెస్గా అవుతాయి అనుకుంటాను. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండాలి అంటే మన బాడీ అనేది యాక్టివ్గా ఉండాలి. సో ఆటోమేటిక్గా అన్నీ కూడా యాక్టివ్గా అయిపోతాయి. బాడీ యాక్టివ్గా ఉంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే మన వర్క్స్ అన్నీ కూడా సక్సెస్ అయిపోతాయి కదా అన్నట్టుగా. అసలు ఇంతకీ ఏంటి ఈ రెసిపీ అనుకుంటున్నారా? ఏం లేదండి, మీరు మార్నింగ్ తాగాలి అనుకుంటే కనుక ముందు రోజు నైట్ అనేది ఒక బౌల్లో పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుడు గింజలు, వాల్నట్స్, పిస్తా, బాదం, జీడిపప్పు, అంజీరు, మీ దగ్గర ఉంటే అంజీరు కూడా వేసుకోండి, ఆ టైంకి నా దగ్గర లేదనమాట. సో ఇలాంటివన్నీ వేసేసుకొని డేట్స్ కూడా వేసేసుకొని ఒక అవి మునిగేంతవరకు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని నైట్ అంతా సోక్ చేయండి. మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు సోక్ చేసుకోవాలి. ఇలా కనుక సోక్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ అనేది దాంట్లో రెట్టింపు శక్తి అనేది మనకు వస్తుందండి. మనం డైరెక్ట్గా క్యాషూ నట్స్ తింటాము, అలా కాకుండా నానబెట్టి పిల్లలకి ఇచ్చి చూడండి, చాలా బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. మనం ఎట్లయితే బాదం పప్పు నానబెట్టుకొని తింటామో క్యాషూ నట్స్ని, పిస్తాను కూడా నానబెట్టుకొని తినడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తామండి. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నానబెట్టేసుకొని చక్కగా ఇంకా మార్నింగ్ లేచాక, ఇక మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్కి ముందు కనుక ఆర్ బ్రేక్ఫాస్ట్ టైం తిన్నాక కనుక ఆర్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఏదైనా సరే మీరు కనుక మీకు హెవీగా ఆకలి అవుతుంది, బాగా నీరసం వచ్చేస్తుంది అంటే బ్రేక్ఫాస్ట్ తిన్నాకనే తాగొచ్చు. ఆర్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకుంటే కనుక చక్కగా ఒక 1/2 లీటర్ తాగేసేయచ్చండి బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో. బ్రేక్ఫాస్ట్ చేసేయకుండా మీకు మధ్యాహ్నం వరకు అస్సలు ఆకలి అవ్వదన్నమాట. మనకు కావాల్సిన పోషకాలన్నీ దీంట్లో ఉంటున్నాయి. ప్రత్యేకంగా దీంట్లో విటమిన్స్ అని, మినరల్స్ అని, ఐరన్ అని, మెగ్నీషియం అని, పొటాషియం అని, కాల్షియం అని, ఇలాంటివి కావాల్సిన బాడీకి మనకు కావాల్సిన అన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. మీకు దీంట్లో కావాలి అనుకుంటే తేనె వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మాత్రం బెల్లం వాడుతున్నానండి. మీరు ఇక్కడ కాశ్మీర్ డేట్స్ వేసా నేను, మీరు కావాలని రియల్ డేట్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఎండు ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. నాకు ఆ టైంలో అయిపోయాయన్నమాట. సో ఇది కనుక మీరు ప్రతిరోజు, మా ఇంట్లో ప్రతిరోజు ఉంటుందండి, గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుందన్నమాట. ఎప్పుడో ఒకసారి స్కిప్ చేస్తాను, అండ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కానీ అట్లా ఇస్తూ ఉంటాను తప్పనిచ్చి. ఇది మాత్రం కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. అండ్ డ్రై ఫ్రూట్ పౌడర్ చేసి పెట్టేసుకుంటా, ఆర్ ఎల్స్ ఇలా నానబెట్టేసుకుంటాను. మీకు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి సిమ్లో పెట్టేసుకొని, వేయించేసుకొని, పౌడర్ చేసుకొని, కాల్షీసాలు భద్రపరచుకొని డైరెక్ట్గా మీరు ఆ పౌడరు పాలు అండ్ ఇలా బనానాస్ వేసుకొని చేసుకోవచ్చు. మీకు టైం ఉంది, మీకు ఓపిక ఉంది అనుకుంటే కనుక ఇలా నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ లేచి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చక్కగా, మన ఇంట్లో బనానాస్ ఎప్పుడూ ఉంటాయి కదండి, ఆ బనానాస్ వేసుకొని పాలు పోసేసుకొని ఇంకా మనం తగినంత బెల్లం వేసేసుకొని, బెల్లం అనేది ఆప్షనల్, మీరు ఇక్కడ పట్టికి బెల్లం పౌడర్ వేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు, అండ్ అరటిపళ్ళ ప్లేస్లో మీరు ఓట్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఓట్స్ వేసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ చూస్తారు. నేను నా పిల్లలకి కాబట్టి నేను బనానాస్ యూస్ చేస్తున్నాను. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక ఓట్స్ యూస్ చేయండి. నేను ఇక్కడ బెల్లం అనేది ఆప్షనల్ అని చెప్పాను కదా, బెల్లం వేసుకోవచ్చు ఇక్కడ. సో నేను బెల్లం వేసేసి చక్కగా మిక్సీ వేసేసుకొని ఇక మార్నింగ్ చక్కగా మన పనులు అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంలో కనుక ఇది కడుపు నిండా తాగామంటే కడుపులో చల్లగా ఉంటుందండి.
ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ కూడా వేశాను, మీరు అది స్కిప్ అయిపోయింది, నెగిటివ్గా మళ్ళీ కామెంట్ పెట్టద్దు ఐస్ క్యూబ్స్ వేసారు ఏంటి అనేది. మన సీజన్ బట్టి నడుస్తాం కదండి, ఐస్ వాటర్ తాగుతున్నప్పుడు ఐస్ క్యూబ్స్ అనేది పిల్లలకి పెట్టడం తప్పు లేదు కదా అన్నట్టుగా ఒక 3-4 ఐస్ క్యూబ్స్ వేసాను, పిల్లలు కొంచెం చల్లగా తాగుతారు అన్నట్టుగా. అండ్ చల్లటి పాలు పోసాను, ఫ్రిడ్జ్లో పాలు పోసానండి. సో చాలా చల్లగా ఉంటుంది, కడుపులో హాయిగా ఉంటుంది. ఇంకా ఐస్ క్రీమ్స్ అని బయట అవి ఇవి కొనుక్కునే బదులు పిల్లలకు కనుక ఇలాంటి జ్యూస్ కనుక రోజుకు ఒక గ్లాస్ ఇచ్చారు అంటే వాళ్ళు మంచిగా తయారవుతారనమాట, స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ వాళ్ళ ప్రతి పనిలోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, మనకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నేనైతే మాత్రం టేస్ట్ చేసి చూపిస్తున్నాను, జస్ట్ మేము టేస్ట్ చేస్తున్నా. నేను మామూలు రెగ్యులర్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేస్తానండి, మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మధ్యాహ్నం కూడా తాగేస్తానన్నమాట. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ని. మీరందరూ కూడా ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. తప్పకుండా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అండ్ ముఖ్యంగా లేడీస్ కంపల్సరీగా ఈ సమ్మర్ కంపల్సరీ తాగాల్సిన డ్రింక్ ఏదైనా ఉంది అంటే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ జ్యూస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా డ్రై ఫ్రూట్ పౌడర్ కానీ ఆరెల్స్ నానపెట్టుకుని డ్రై ఫ్రూట్స్ తాగడం కానీ అలవాటు చేసుకోండి, చాలా చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.